Welcome to Amma's Kitchen. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నారంటే మిగిలిన ఐటమ్స్ మాట ఎట్లా ఉన్నా నాకు డెజర్ట్ తో పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే ఏ డెజర్ట్ చేయాలన్నా చాలా టైం తీసుకుంటుంది. అందుకే నేను అతి తక్కువ టైంలో రుచిగా ఉండే ఈ స్వీట్ ని సెలెక్ట్ చేసుకున్నాను. పైగా ఈ స్వీట్ తిన్న వాళ్ళందరూ ఈ స్వీట్ మీరు ఇంట్లో చేశారా అని ఆశ్చర్యపోతూ ఉంటారు. ఈ రోజు మన అమ్మమ్మ వంటింట్లో ఆ స్వీట్ ఏంటో అది ఎట్లా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. స్ఫూర్తి, ఆర్ యు రెడీ? Yes, అమ్మమ్మా. గుడ్. ఆ స్వీట్ ఏంటో అని ఎదురు చూస్తున్నారు కదా, అదే రస్మలై. బెంగాలీ స్వీట్స్ లో ఇది చాలా ఫేమస్, చాలా రుచిగా ఉంటుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మిల్క్, బాదం మిక్స్, 2 టిన్స్ ఆఫ్ రస్గుల్లా, 2 టిన్స్ ఆఫ్ కండెన్స్డ్ మిల్క్, 1 బౌల్ ఆఫ్ మిక్స్డ్ నట్స్ and 2 టీ ఫ్రూటీ. రస్మలై చేయాలంటే ముందుగా పాలని మరకార్చి సగానికి తీసుకురావాలి. దానికి చాలా టైం పడుతుంది కాబట్టి మన రెసిపీలో స్పెషాలిటీ ఏంటంటే ఆ టైంని మనం సగానికి సగం తగ్గించేస్తున్నాం. ఎలాగో చూద్దామా. ముందుగా పాలని ఒక పొంగురా అనిచ్చి దానిలో ఈ కండెన్స్డ్ మిల్క్ ఇంకా బాదం మిక్స్ కలుపుతాం. ఇది స్వీట్ అండ్ కండెన్స్డ్ మిల్క్. ఇది ఆల్రెడీ పాలని మరిగించి చిక్కగా చేసి దానిలో షుగర్ కలిపింది కాబట్టి దానిలో మనం ఇంకా షుగర్ కలపాల్సిన అవసరం లేదు. ఇదిగోండి, ఇది ఎంటీఆర్ బాదం మిక్స్. ఇది నాకు చాలా ఇష్టమైనటువంటి టేస్ట్ మేకర్. ఇది అన్ని స్వీట్స్లో నేను వాడుతూనే ఉంటా. ఇది మీకు అన్ని షాపుల్లో, ఇక్కడైతే ఇండియన్ గ్రాసరీస్లో ఖచ్చితంగా దొరుకుతుంది. కండెన్స్డ్ మిల్క్ కలిపాక దీన్ని కనుక కొంచెం ఈ పాలల్లో మిక్స్ చేశారంటే దీనికి చాలా చక్కటి రుచి వస్తుంది. ఇప్పుడు ఈ పాలు మనం ఒక్క పొంగు రానిద్దాం. పాలు కాగే లోపల ముందుగా మనం రస్మలై తయారు చేసుకుందాం. మనం రస్మలై ప్యాటీస్ తయారు చేసుకోవడానికి మనకి కావాల్సింది ఇదిగో ఈ రెడీమేడ్ రస్గుల్లాలు మాత్రమే. ఈ టిన్లో ఉండే షుగర్ సిరప్ మనకు అవసరం లేదు. దీనిలో ఉన్న రస్గుల్లాల్ని ఇదిగో ఈ విధంగా చల్లటి నీళ్ళల్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం దీనిలో కండెన్స్డ్ మిల్క్ కలుపుదాం. స్ఫూర్తి, టీనా, ఈ కండెన్స్డ్ మిల్క్ కలిపేటప్పుడు ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కంటిన్యూస్గా దాన్ని తిప్పుతూనే ఉండాలి. పాలని ఇలా తిప్పుతూనే ఉండాలి. ఇదిగో చూడండి, దీనిలో ఇలా కండెన్స్డ్ మిల్క్ బాగా కలిసిపోయింది. ఇప్పుడు మనం మన టేస్ట్ మేకర్ కలుపుకుందాం, అదే మన బాదం మిక్స్. నేను ప్రత్యేకంగా దీనిలో కుంకుమపువ్వు యాడ్ చేయట్లేదు ఎందుకంటే ఈ బాదం మిక్స్లో అన్నీ కలిసి ఉన్నాయి, అలాగే షుగర్ కూడా. ఇంకా ఎక్స్ట్రా షుగర్ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం దీనిలో ఒక 5-6 స్పూన్స్ బాదం మిక్స్ కలుపుదాం. స్ఫూర్తి వేయతల్లి, కొంచెం మంచి రంగు రావాలంటే ఇదిగో ఇలా పైనుంచి మనం కొంచెం కుంకుమపువ్వుని కూడా వేసుకుందాం. ఇగో చూసాం కదా, ఇప్పుడు పాలు మనకు కావాల్సిన కన్సిస్టెన్సీకి వచ్చేసాయి. తవ్ ఆఫ్ చేసి ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ పాలు మనం ఈ కంటైనర్లోకి తీసుకుందాం.
రెడీగా ఉండగానే దీనిలో మనం రెడీగా ఉంచుకున్న నట్స్ టూటీ ఫ్రూటీ వేద్దాం. అవి కూడా వేయాలి. ఇగో చూస్తున్నారు కదా టూటీ ఫ్రూటీ మిక్సర్ నట్స్ తో ఈ పాలు చూస్తుంటేనే చాలా ఎమ్మిగా అనిపిస్తున్నాయి కదా. మనం రసమలై తయారు చేయడం ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇక మిగిలిందల్లా చల్లటి నీళ్ళల్లో ఉన్న ఈ రసగుల్లాలని తీసుకుని ఈ వేడి పాలల్లో వేయడం. అది ఎలా చేయాలంటే ఇదిగో చూడండి, ఈ విధంగా రసగుల్లాను తీసుకుని ఇట్లా రెండు అరచేతుల మధ్యలో గట్టిగా స్క్వీజ్ చేసి ఈ వేడి పాలల్లో వేసేయండి. ఇదిగో చూసారుగా ఇలా గట్టిగా ప్రెస్ చేసి వేడి పాలల్లో వేయడం వల్ల ఈ రసమలై చాలా జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు దీనికి ఇలా టైట్గా మూత పెట్టి దీన్ని ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెడితే మనకి రసమలై సర్వ్ చేయడానికి రెడీగా ఉంటుంది. ఇదిగో ఎమ్మి ఎమ్మి రసమలై రెడీ. ఈ రెసిపీ మీకు అందరికి బాగా నచ్చింది అనుకుంటా. మళ్ళీ మరో రెసిపీతో మనం కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. మీకు వెనక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.